తన దగ్గర ఉన్నటువంటి ఆలోచనలోనే లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి ఇవ్వడం, అయినా కూడా ఏదో పెళ్లి ఇంకా ఏదో ఇవ్వాలని ఒక తపనతోటి తన భార్య దిక్కు చూస్తే ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు నగలన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అఖిల భారత ఆది హిందూ సంస్థలు రావడం, సదస్సులు రావడం ఢిల్లీ, అలహాబాద్, లక్నో, నాగ్పూర్లలో వివిధ ఉద్యమాలు కూడా జరగడం, ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్ర ప్రతినిధిగా ఈ యొక్క ఉద్యమాలకు భాగ్యారెడ్డి వర్మన్ గారు కూడా వెళ్ళి సదస్సులో పాల్గొని ప్రసంగించడం కూడా జరిగింది. ఢిల్లీలో 1928 ఫిబ్రవరిలో ఒక సదస్సును కూడా నిర్వహించడం జరిగింది. అహ్మదాబాద్ లో 1930 నవంబర్ 16 జరిగినటువంటి సదస్సులో భాగ్యారెడ్డి వర్మ గారు సదస్సుకు హాజరై ఈ యొక్క సదస్సు రాష్ట్ర కేంద్ర ప్రాంతీయ శాసన మండలాల్లో ఉన్నటువంటి ఆది హిందువులకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని, అదేవిధంగా భారత జాతిలో జరుగుతున్నటువంటి దళితులకు గౌరవ ప్రతిష్టలను ఇవ్వాలని, దళితుల కోసం కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి పార్లమెంట్ సభ ఎస్సీ కేటగిరీగా ఇలా 10-10 సంవత్సరాలు కేటాయించడం అన్ని వర్గాల ప్రజలకు, అన్ని జాతుల ప్రజలకు కూడా నేటికి అవకాశం కల్పిస్తూ ఉన్నదండి. ఆ రోజు భాగ్యారెడ్డి వర్మ గారు చేసినటువంటి ప్రసంగంలో ఇవన్నీ కూడా ప్రసంగించడమే కాకుండా ఏదో 100 మందిలో మాట్లాడి నేను మాట్లాడినని కాకుండా దీని కార్యాచరణ కార్యరూపం దాల్చే సమయాన్ని ఆయన చేయడం, ఆయన చేసినటువంటి ఆ రోజు మాట్లాడినటువంటి పదాలు నేను నిజమై ఇప్పటికీ ఆయా వెనుకబడిన తరగతుల జాతులకు కూడా చట్ట సభలలో ప్రాధాన్యత కల్పింపచేయడం జరుగుతుంది. విధంగా ఉన్నటువంటి ప్రతినిధులు హాజరై ఈ సమావేశాల్లో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటుని కూడా డిమాండ్ చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్న 9 కోట్ల మంది ఆది హిందూ సమాజం ఏకైక ప్రతినిధిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ సదస్సులోనే వర్మ పదం అగ్ర కులాన్ని సూచిస్తూ ఉంది. అదేవిధంగా కొందరు సభ్యులు కూడా అభ్యంతరం తెలపగా తన యొక్క పేరు నుంచి వర్మ అనే పదం తొలగించుకొని కేవలం భాగ్యారెడ్డిగానే తనకు తానుగా మరోసారి తన పేరుని ప్రకటించుకోవడం జరిగింది. 1926 నుంచి ఆది హిందూ మహాసభని హైదరాబాద్ రాష్ట్రంలో పలు చోట్ల భాగ్యారెడ్డి ఎన్నిక కావడం, అధ్యక్షత వహించడం జరిగింది. ఇలా అనేకమైనటువంటి సదస్సులకు, సమావేశాలకు, రౌండ్ టేబుల్లకు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ బాధ్యతను చూడండి. భాగ్యారెడ్డి గారు తమ మీద ఏ ఉద్దేశంతో, ఏ గురుతర బాధ్యతలతో తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారో దృష్టిలో ఉంచుకొని ప్రజా సంబంధాల కోసం, ప్రజాభివృద్ధి కోసం, తద్వారా దేశంలో ఉన్న అంతరానితనాన్ని నిర్మూలించే విధంగా తన ప్రసంగాలు చేయడం జరిగింది. అదేవిధంగా బిఎస్ వెంకట్రావు గారు 1919లో హైదరాబాద్కి వచ్చి
1922 నిజాం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేసి నిజాం సాగర్ ప్రాజెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫీసర్ గా కూడా మాస్టర్జీ డిగ్రీ అండ్ పిజీ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను గతంలో కూడా 3 రికార్డులు చేయడం జరిగింది. ఈసారి భారతదేశ చరిత్ర, భారతదేశ రాజ్యాంగం ఆర్టికల్ షెడ్యూల్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చరిత్ర, షీ టీమ్స్ కానివ్వండి, అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, వివిధ అంశాల మీద 100 గంటల పాటు ఉపన్యాసం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉపన్యాసం 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మొదలై ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దిగ్విజయంగా అనుకున్న దానికంటే ఎక్కువగా 115 గంటలను పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజానికి దేశం పట్ల ఉన్నటువంటి విలువలను తెలియజేసే విధంగా రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి విలువలను తెలియజేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో తెలంగాణ ప్రజలు పడిన కష్టాన్ని తెలియజేసే విధంగా ఈ యొక్క అంశాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి వరకు కూడా నష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి స్వయం పరిపాలన వచ్చినాక ఎలా అభివృద్ధి పదంలో నడుస్తుంది అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వ పథకాల మీద కూడా ఉపన్యాసం ఇవ్వడం జరిగింది.